ఏలూరు ఇవాళ సీఎం జగన్ సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల కేడర్కు ఈ వేదిక ద్వారా దిశా నిర్దేశం చేస్తారు వైసీపీ అధినేత 110 ఎకరాల్లో సిద్ధం బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు 50 నియోజక వర్గాల నుంచి 4 లక్షల మంది కార్యకర్తలు తరలివస్తారని అంచనా 175 నియోజక వర్గాల్లో విజయమే లక్ష్యంగా సీఎం జగన్ సందేశం ఇస్తారని తెలిపారు ఎంపీ మిథున్ రెడ్డి ప్రజలు జగన్ వెంటే ఉన్నారని తెలియబోతుందన్నారు డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికి లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన సభ ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు అన్ని వర్గాలను నట్టేట ముంచిన కేసీఆర్ కి సీఎం పదవి కాదు కదా మంత్రి పదవి కూడా రాదని అన్నారు రేవంత్ బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు గుప్పించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో త్రివేణి సంగమం చిట్మార్ ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు ఇంద్రవెల్ల సభలో ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి వైసీపీ అధిష్టానం ఆరో జాబితాను ప్రకటించింది నాలుగు ఎంపీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది ఎంపీ స్థానాల్లో రాజమండ్రికి గూడూరి శ్రీనివాస్ నర్సాపురానికి గూడూరి ఉమాబాల గుంటూరుకు ఉమారెడ్డి చిత్తూరుకు ఎస్ఎన్ రెడ్డప్పలను నియమించింది వైసీపీ అసెంబ్లీ స్థానాల్లో గిద్దలూరుకు నాగార్జునరెడ్డి ఇమ్మిగునూరుకు బుట్ట రేణుకకు అవకాశం లభించింది గంగాధర నెల్లూరుకు నారాయణస్వామిని నియమించారు మైలవరంలో తిరుపతిరావు నెల్లూరు సిటీకి ఎండీ ఖలీల్ మార్కాపురానికి అన్న రాంబాబుకు అవకాశం కల్పించింది వైసీపీ ఏపీ ఎన్జీఓలు పెన్షనర్ల సంఘంతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి దీంతో 5వ తేదీన విజయవాడలో తలపెట్టిన ధర్నాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు అసెంబ్లీ సమావేశాల తర్వాత పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు పెన్షనర్ల సంఘం నేతలు ఊపిరున్నంత వరకు సీఎం జగన్ కు రుణపడి ఉంటానన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి గంగాధర నెల్లూరు ఇన్ఛార్జిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు నుంచి తొలిసారిగా ఒక ముస్లిం అభ్యర్థి చారిత్రాత్మకం అంటూ సంబరాలు చేసుకున్నారు వైసీపీ కార్యకర్తలు మహమ్మద్ ఖలీల్ ను నియమించడంపై ఆనందం వ్యక్తం చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి స్థానాన్ని బీసీలకు కేటాయించిన ఏకైక నేత జగన్ అని అన్నారు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ జగన్ బీసీలకు పెద్దపేట వేశారన్నారు ఎంపీ భరత్ డాక్టర్లు అడ్వకేట్లు విద్యార్థులు పార్లమెంట్లో ఉంటే మరిన్ని విజయాలు సాధించొచ్చని టీవీ నైన్తో తెలిపారు మరో రెండు గ్యారంటీల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి భేటీ జరగనుంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఈ భేటీలో ఖరారు చేయనున్నారు ఈ నెల 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే సూచనలున్నాయి ఆంధ్రప్రదేశ్కు వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్తో ఢిల్లీలోని ఏపీ భవన్ ముందు ధర్నా చేపట్టారు షర్మిల విభజన హామీల్ని అమలు చేయాలంటూ నినాదాలు చేశారు ఏపీ కాంగ్రెస్ నేతలతో కలిసి జాతీయ నేతలతో సమావేశమయ్యారు షర్మిల ఆంధ్ర సమస్యలపై వినతిపత్రాలు సమర్పించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు ఢిల్లీలో షర్మిల నిరసన దీక్షను తప్పుబట్టారు మంత్రి నాగార్జున ఇదంతా చంద్రబాబు ఆడుతున్న డ్రామాలో భాగమన్నారు ఇంతకాలం ఎందుకు దీక్ష చేయలేదని ప్రశ్నించారు మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర అర్ధరాత్రి కారులో మంటలు చెలరేగాయి కారు నడుపుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సిద్ధార్థ ప్రమాదం పసిగట్టి వెంటనే బయటకు దూకేశాడు మూసీ ప్రక్షాళనతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నగరానికి ఖ్యాతి తెస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఔటర్ చుట్టూ ఖాళీ భూముల్ని వినియోగంలోకి తేవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా ఢిల్లీలో తెలంగాణను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ గెలవాలన్న రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ చేతగానితనానికి నిదర్శనమన్నారు ప్రజల్ని మభ్యపెట్టడంలో ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దరఖాస్తుల దాఖలకు ఇవాళే చివరి రోజు ఇప్పటి వరకు 140 దరఖాస్తులు వచ్చాయి నిన్న ఒక్కరోజే 100 దాఖలయ్యాయి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు మహబూబాబాద్ నాగర్ కర్నూలు వరంగల్ పెద్దపల్లి నియోజకవర్గాలకు అధికంగా దరఖాస్తులు వచ్చాయి తెలంగాణ నుంచి బాయిల్ రైస్ మిర్చి కొనుగోలుకు కేరళ ప్రభుత్వం అంగీకరించింది కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు పాలమూరు ప్రాజెక్టుకు 27,000 కోట్లు ఖర్చు చేసిన ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు మంత్రి ఉత్తమ్ కమిషన్లకు కక్కుర్తిపడి ఖర్చు చేశారని ధ్వజమెత్తారు తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత చంపుతామని మెసేజ్లు పెడుతున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు
తెలంగాణ తరహాలో దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ ఇండి కోటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పెన్షన్లు ఇవ్వకపోవడమే చేయూతన అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. పెన్షన్ల కోసం లబ్ధిదారులంతా రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ సమీక్షలో పాల్గొన్నారు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. ఎన్నికల కోసం కార్యకర్తల్ని క్రియాశీలకం చేసేందుకు ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గ ప్రవాస్ పేరుతో కార్యక్రమాలను చేపట్టింది తెలంగాణ బీజేపీ. ఫిబ్రవరి 5 నుండి 8 వరకు గావ్ చలో అభియాన్ నిర్వహిస్తోంది బీజేపీ. మార్చి నుంచి మార్చి 5 నుండి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఓటర్ల సంపర్క్ అభియాన్ చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి. ఇన్నాళ్లు ఆ పార్టీలో కేసునేని నాని కూడా ఆ విషయాన్ని బయటపెట్టారన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా సమీకరణలు మొదలుపెట్టింది గజ్జల బ్రహ్మారెడ్డి వర్గం. పెద్దిరెడ్డిపాలెంలో అసమ్మతి నేతల సమావేశం జరిగింది. నంద్యాల వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే శిల్పారావుపై తిరుగుబాటు తెరలేపారు. జడ్పీటీసీ గోకుల్రెడ్డి గాంధీ చౌక్లో ధర్నాకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీలో ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలు ఉన్న ఫ్లెక్సీల్ని చించేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు జేడీఈ లక్ష్మీనారాయణ. హోదా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర 7, 8, 9 తేదీలు నిరసన చేపట్టామన్నారు. విశాఖలోని నేవల్ డాక్ యార్డ్లో ఐఎన్ఎస్ సంధాయక్ ను కమిషనింగ్ చేసేందుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్లారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ నౌక గంటకు 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలన్నీ వదంతులే అన్నారు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. అయితే తనకి ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలైతే వస్తున్నాయన్నారు. శ్రీశైలంలో పునర్నిర్మించిన శివాజీ గోపురానికి త్వరగా మహాకుంభాభిషేకం చేయాలని హైకోర్టు ఆదేశించింది. నిర్మాణం పూర్తయి 5 ఏళ్లు గడిచినా పట్టించుకోకపోవడంపై కొందరు కోర్టుని ఆశ్రయించారు. ఫిబ్రవరి 16 తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు టీటీడీఈఓ ధర్మారెడ్డి. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మంత్రి దామోదర రాజనరసింహ కుటుంబ సమేతంగా సందర్శించారు. అభిషేక కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. ఒంగోలు జిల్లా మర్రిపూడిలో శ్రీ పృథల గిరి లక్ష్మీనరసింహస్వామి గుడి కొండ వరకు నిర్మించేందుకు రోడ్డును మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రైల్ ఓవర్ బ్రిడ్జ్ కు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి. సేతు బంధన్ పథకం కింద దీనికోసం 185 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు. తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్ ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి వంటగదిని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనంలో జనసేన పాదయాత్ర ప్రారంభించారు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్. టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తామని టీడీపీతో సమన్వయం బాగుందని తెలిపారు ఆయన. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం పాతుని గుంటలో పోలీసులు మెడికల్ క్యాంప్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. మారుమూల ప్రాంత గిరిజనుల సమస్యల్ని తమ దృష్టికి తేవాలని సూచించారు చింతపల్లి ఎస్పీ కిషోర్. గిరిజనులకు భోజనం సౌకర్యం ఏర్పాటు చేసి స్వయంగా వారికి వడ్డించారు. హైదరాబాద్లో కొన్ని బ్లడ్ బ్యాంకులపై దాడులు చేపట్టారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ప్లాస్మా అమ్మకాల ముఠాను అరెస్ట్ చేయడంతో పాటు భారీగా ప్లాస్మా యూనిట్లను స్వాధీనం చేసుకున్నారు. మూసాపేటలో హ్యూమన్ ప్లాస్మాను సేకరించి అధిక ధరలకు విక్రయిస్తున్న ఒక అక్రమ బ్లడ్ బ్యాంక్పై అధికారులు దాడి చేశారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. తాడేపల్లి రైల్వే స్థానాల్లో నివాసం ఉంటున్న పేదలకు అండగా జేఏసీని ఏర్పాటు చేశారు వైసీపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, జనసేన నేతలు. ఇక్కడి 600 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు పోరాడతామన్నారు. హన్మకొండలో మెగా జాబ్ మేళాను ప్రారంభించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కలెక్టర్ సిక్తా పట్నాయక్ 65 కంపెనీలు పాల్గొన్న ఈ మేళాకు 3,500 మంది నిరుద్యోగులు ఇచ్చారు. చిత్తూరు జిల్లా శివనికుప్పం ఉప్ప మార్కెట్ యార్డ్ రూముల వేలాను అడ్డుకున్నాయి టీడీపీ శ్రేణులు. అయిన వారికి రహస్యంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ను 2 రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్తో ఈ నెల 12న నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు సినీ దర్శకుడు, తెలుగుసేన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సత్యారెడ్డి. వరంగల్లో ఇవాళ చెన్నజీఆర్ స్వామి పర్యటిస్తున్నారు. వికాస తరంగణి ప్రతినిధులు, భక్తులు స్వామీజీ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. అచ్చన్పాలెంలో వాలంటీర్ హర్నాథ్ హత్య కేసులో కాల్ డేటా ఆధారంగా ఆధారాలు సేకరించారు. ఈ హత్య వెనుక తెలిసిన వాళ్లే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ టోల్గేట్ దగ్గర పోలీసుల తనిఖీల్లో 4 కేజీలకు పైగా బంగారం, 5 కేజీల వెండి, 2 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వీటిని అయ్యప్ప ట్రావెల్స్ తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ప్రధాన ఆలయ ముఖద్వారానికి వెండి తోరణం ఏర్పాటు చేసే పనులు జోరుగా జరుగుతున్నాయి. 103 కేజీల వెండితో దశావతార రూపాలతో తోరణాన్ని రూపొందిస్తున్నారు. ఆలయం హుండీలో భక్తులు వేస్తున్న నగదు విలువైన వస్తువుల్ని పూజారులు దొంగతనం చేస్తున్న ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. సీసీటీవీలో ఆ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. దేశంలో 2014 తర్వాత 21 కోట్ల వాహనాల అమ్మకాలు జరిగాయని ప్రధాని మోదీ తెలిపారు. మొబిలిటీ రంగంలో అవకాశాలు అనేక ఉన్నాయన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ తరహా ప్రదర్శన ఏర్పాటు చేయడం భారత్లు తొలిసారి. జార్ఖండ్లో సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం చేసిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ కోసం 10 రోజుల గడువు ఇచ్చారు ఆ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్. అధికార జేఎంఎం నేతృత్వంలోని 39 మంది సంకీర్ణ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో రాంచీ నుంచి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన క్యాంపుకు బయలుదేరారు. అటు మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. హేమంత్ సోరెన్ అరెస్టును బెంగాల్ సీఎం మమతా ఖండించారు. ఆయన శక్తివంతమైన ఆదివాసీ నాయకుడు, తన క్లోజ్ ఫ్రెండ్ అని తెలిపారు. టీఎంసీతో సీట్ల పంపిణీపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు రాహుల్ గాంధీ. రెండు పార్టీల మధ్య పొత్తు ముగియలేదని, సమస్యలు త్వరలోనే సమసిపోతాయన్నారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వారణాసిలో బీజేపీని ఓడించాలని సవాల్ విసిరారు మమతా బెనర్జీ. తనకు చెప్పకుండా రాహుల్ బెంగాల్ యాత్రపై చేపట్టడం మీద గుర్రుగా ఉన్నారు. లౌకిక వాదాన్ని పరిరక్షించాలని కోరుతూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీలు పార్లమెంటు గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. సనాతన ధర్మం గురించి గతేడాది తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ఆరోపణలు గుప్పించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. చండీగఢ్ మేయర్ ఎన్నికల తీరును తప్పుబడుతూ ఢిల్లీలో భారీ నిరసన చేపట్టారు ఆప్. మరోవైపు లిక్కర్ స్కామ్లో విచారణకు హాజరు కావాలని ఈడీ జారీ చేసిన సమన్లకు పట్టించుకోవడం లేదన్నారు కేజ్రీవాల్. మరోసారి విచారణకు ఆయన హాజరు కాలేదు. మరోవైపు ఆప్ నిరసనకు పోటీగా బీజేపీ కూడా భారీ నిరసన చేపట్టింది. కేజ్రీవాల్ అవినీతిని తప్పుబడుతూ బీజేపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఢిల్లీ ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో స్కూల్ యాజమాన్యం అప్రమత్తమైంది. పోలీసుల తనిఖీలో ఉత్తుత్తి బెదిరింపుగా గుర్తించారు. ఉమ్మడి పౌర స్మృతిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సీఎం పుష్కర్ సింగ్ ధామికి అందజేసింది. ఈ కమిటీకి 2.5 లక్షల సూచనలు వచ్చాయి. సైన్స్ డెవలప్ కాకపోతే ఏ రాష్ట్రం కూడా ముందుకు సాగలేదని త్రిపుర సీఎం మాణిక్ షాక్త్ అన్నారు. అగర్తల్లో స్కూల్ విద్యార్థుల సైన్స్ ఫెయిర్ను సందర్శించారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శుక్రవారం వందల సంఖ్యలో ముస్లింలు నమాజ్లో పాల్గొన్నారు. మసీదు పరిసరాల్లో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. అటు పూజలకు అనుమతించడానికి నిరసనగా ముస్లింలు తమ దుకాణాలను మూసేశారు. ఇదంతా ఒత్తిడిని పెంచే ప్రయత్నమని హిందూ సంఘాలు ఆరోపించాయి. జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. అయోధ్యకు భక్తజన ప్రవాహం కొనసాగుతోంది. ప్రతిరోజు లక్షల్లో హాజరవుతున్నారు. గత 11 రోజుల్లో 11 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లుగా ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు.